బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 సహా అన్ని పరీక్షల ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్వ్యూలు లేకుండా అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నలు వస్తున్నాయి. ఏపీలో గ్రూప్ 1 సహా అన్ని ఇంటర్వ్యూలకు సంబంధించి పరీక్షలను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 సహా ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు కూడా ఇంటర్వ్యూలు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సాధారణ పరిపాలనా శాఖ జీవో నంబర్ 58ను విడుదల చేసింది. గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో గ్రూప్ 1 పరీక్షకు మాత్రం ఇంటర్వ్యూలు నిర్వహించాలి అని చెప్పి పేర్కొంది. ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించిన క్యాలిబర్ ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్తే ప్రజల్ని ఎలా డీల్ చేయగలుగుతారు, వాళ్లలో ఉండే జనరల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళని పరిశీలిస్తే అర్థమవుతుందని. ఎగ్జిక్యూటివ్ పైగా జిల్లా స్థాయి పోస్టులు కావడంతో, రాష్ట్ర స్థాయి పోస్టులు కావడంతో వీళ్ళకి ఇటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించడం మంచిది అని చెప్పి ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం మాత్రం జీవో నెంబర్ 58ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 సహా అన్ని రకాల పరీక్షలకు ఇంటర్వ్యూలు రద్దు చేయాలని నిర్ణయించినట్టు ఆ జీవోలో పేర్కొన్నారు. ఇంకా దీంతో పాటు ఆ జీవోలో ముఖ్యంగా గ్రూప్ 1 పరీక్షల నిర్వహణతో పాటు ఇంటర్వ్యూలు రద్దు చేయటం వెనుక పారదర్శకత కోసం అని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నారు. కేవలం అభ్యర్థులకు నిర్వహించే పరీక్షల ఆధారంగానే వాళ్ళ ప్రతిభను నిర్ణయించి వాళ్ళని ఉద్యోగాలకు ఎంపిక చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు, ఇంటర్వ్యూల వలన ఎక్కడైనా సరే అవకతవకలు జరిగితే గానీ, ఎక్కువ మార్కులు పడితే గానీ కొన్ని రకమైన అపోహలు ఏర్పడే ప్రమాదం ఉందని, అందువలన పారదర్శకత కోసం, ట్రాన్స్పరెన్సీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది అని చెప్పి కూడా ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. అయితే గ్రూప్ 1 కు సంబంధించి రాష్ట్ర స్థాయి అధికారులను ఎంపిక చేసే సమయంలో భవిష్యత్తులో ఆ పోస్టు నిర్వహించాల్సి ఉండటంతో అటువంటి పరీక్షలకు సంబంధించి ఉత్తీర్ణులై వచ్చిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించకుండా, కనీసం వాళ్ళని చూడకుండా ఏ విధంగా ఎంపిక చేస్తారు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలతో డీల్ చేసే ఈ పోస్టుల్లో వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంటుంది, వాళ్ళ క్యాలిబర్ ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి కొంతమంది నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ఈ జీవో మాత్రం అమల్లోకి వస్తుంది అని పేర్కొన్నారు. కన్ఫ్యూజన్ కి దారి తీసే అవకాశం ఉంది కదా రామారావు, దీనిపై ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఇంటర్వ్యూ లేకుండా అంటే అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుంది ఏమిటి అన్న దాని మీద కూడా ఒక సందిగ్ధత ఉన్నప్పుడు ఈ సందిగ్ధతను ఏమైనా ఎవరైనా క్లారిఫై చేస్తారా? గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ముఖ్యంగా ఏపీపీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలైనా సరే ముందు రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ రిటర్న్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయితే ఆ తర్వాత ఇంటర్వ్యూలు ఉంటాయి. అయితే గ్రూప్ 1 మినహా మిగతా అన్ని రకాల పోటీ పరీక్షలకు, ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ఇంటర్వ్యూలు రద్దు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు తాజాగా ఇటీవల గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి వాళ్ళ మార్కులు కూడా ప్రకటించి వాళ్ళని ఎంపికైనట్టు ప్రకటించిన తర్వాత ఇంటర్వ్యూల కోసం వెళ్లే సమయంలో ఆ జరిగిన వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది డిజిటల్ వాల్యుయేషన్ జరిగిందని, దీని వలన మెరిట్ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ కూడా అనేక మంది కోర్టుకు, హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 4 వారాల పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా తదనంతర చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఈ జీవో జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రూప్ 1 కు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం అనేది ఉత్తమమైన మార్గం అని చెప్పి అభ్యర్థులందరూ కూడా చెబుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయిలో ఉండే అధికారులు, వీళ్ళందరూ కూడా ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు, నిత్యం ప్రజలతో సంబంధం ఉండే వాళ్ళు. వీళ్ళకి ఇటువంటి వాళ్ళకు వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉందో తెలుసుకోవటం అనేది ఉన్నతాధికారులు, ఆ ఇంటర్వ్యూ కమిటీ అనేది వాళ్ళని అసెస్ చేస్తుంది, వాళ్ళని అంచనా వేస్తుంది అని చెప్తున్నారు. మామూలుగా మనం అఖిల భారత సర్వీస్ అధికారులకు సంబంధించి కూడా రిటర్న్ ఎగ్జామ్స్ లో వాళ్ళకి మార్కులు వచ్చినా కూడా ఫైనల్ గా 5 రౌండ్స్ ఇంటర్వ్యూల్లో కూడా వాళ్ళ క్యాలిబర్ ని అసెస్ చేస్తారు. దాదాపుగా అటువంటి పోస్టుల్లో ఉండే రాష్ట్ర స్థాయి గ్రూప్ 1 ఎగ్జామ్స్ అధికారులకు కూడా అటువంటి ఇంటర్వ్యూలు ఉండాలి, వాళ్ళ క్యాలిబర్ని అసెస్ చేసేందుకు ఇంటర్వ్యూ కమిటీ ఒక అంచనాకు వస్తుంది అని చెప్పి కూడా చెబుతున్నారు. కానీ వాటికి ఇంటర్వ్యూలు లేకుండా కేవలం రిటర్న్ ఎగ్జామ్స్ మీద వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళని ఎంపిక చేయటం అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది, విమర్శలకు కూడా దారితీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంటర్వ్యూలు నిర్వహించడం వలన సిస్టమ్ ట్రాన్స్పరెన్సీ ఉండదు అని చెప్పి కేవలం రిటర్న్ ఎగ్జామ్స్ లో వచ్చిన మార్కుల ద్వారానే ఈ వీళ్ళని ఎంపిక చేస్తాము అని చెప్పి, కేవలం పారదర్శకత కోసమే ఇటువంటి నిర్ణయం ఏపీపీఎస్సీ తీసుకుంది అని చెప్పి ఏపీపీఎస్సీ రిఫార్మ్స్ లో ఇచ్చిన నివేదిక మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా ఆ జీవోలో స్పష్టం చేసింది. విజయ చంద్రిక.
రైట్ రామారావు థాంక్యూ.